वातावरण నాకెప్పుడో 28 సంవత్సరాల క్రిందట ఈ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను ఈ బాధ్యతలో ఇచ్చినటువంటి నాకు గురువు ప్రాణ సమానులు పెద్దలు నందమూరి హరికృష్ణ గారు గుర్తొచ్చారు ఎందుకంటే ఒక రోజు నన్ను పిలిచి ఒక కాగితం ఇచ్చాడు ఆయన కవర్లో పెట్టి ఏందన్నా అన్న అంటే చూసుకోవాలి అన్నాడు తీసి చూస్తే కృష్ణా జిల్లాకి తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను నియమిస్తూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక నియమక లెటర్ ఇచ్చాడు ఆయన నేను చూసి భయపడ్డా ఇది కొంచెం పెద్ద పదవలాగా ఉంది జిల్లాలో అన్ని మీటింగులకు వెళ్ళాలి మైక్ పెట్టుకొని స్పీచ్లు చెప్పాలి ఇది మనం ఎక్కడ చేయగలమని అన్న నా వల్ల కాదు నేను చేయలేను అన్న ఏం కాదు నువ్వు చేయగలవు నువ్వు వెళ్ళి బాధ్యతలు తీసుకొని నాకు पार्टी की पेर तीसरावाल अब आल के नमस्कार आशीर्वद्चा तपकड़ा चस्ताते शासन सभ्युड़ राष्ट्र मंत्री उन्नतम स्थापना रावाली आशीर्वदी आ रोज आय नशीर्वद्चा हरिकृष्ण गार नैन ईन एदो चुतना కాకపోతే ఆయన చాలా బోళ వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆశీర్వదించినట్టు ఆ రోజు నుంచి నాకు అపజయం లేకుండా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా నాకు ఆ పదవి ద్వారా ఆయన చేతుల మీదకి వచ్చినటువంటి పదవి ద్వారా ఈ రోజు దాకా కూడా కొనసాగుతున్నా అదే విధంగా కాళి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడయ్యాడు ఈ పార్టీని నడిపేటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కల్మషం లేనటువంటి మనసు బలహీన వర్గాలని బడుగు వర్గాలని పేద వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి క్షణము తప్పించేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రతి పదవి ద్వారా ఆ పదవికి వన్నె తీసుకురావాలి పార్టీకి ఆ వర్గాలు అండగా ఉండాలి ఆ పదవి ద్వారా వాళ్ళు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని కోరుకునేటువంటి వ్యక్తి మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి చాలా చిన్న వయసులో రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా ఒక పార్టీ కొనసాగటం అంటే అది చాలా అదృష్టం కలిగి ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చాలా మంది ఉంటారు కాదా పక్కూరు వెళ్తే గుర్తుపట్టరు చాలా మందిని పక్కూరు వెళ్తే గుర్తుపట్టే పరిస్థితి ఉండదు కాబట్టి సిద్ధార్థ రెడ్డికి ఈ రాష్ట్రవ్యాప్తంగా యువతలో అత్యంత ప్రజాభిమానం క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి రాజకీయ పార్టీలో యువతని ప్రాతినిధ్యం వహిస్తో చాలా మంది పని చేస్తున్నారు ఈ రాష్ట్రంలోనే ఏ పార్టీకి అంత యువతలో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి లేడు అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం అతను కోడమూరు నియోజకవర్గంలో నేను చాలా మందిని అడుగుతూ ఉంటా సిద్ధార్థ రెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి మేము బలపరుస్తాం అని చెప్పి చెబుతారు మరి రాజకీయాల పట్ల ప్రజా సేవ పట్ల అంత అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అధ్యక్షుడిగా ఉండటం
खाली अदृष्ट आये अड़जाड़ पार्टी की उपयोगपेट नीक उपयोगपेट पदों विनियोगुवि कोरत राष्ट्र जगन्मोहन रेडी गारी परपाल आर्थिक इबंधना यह राष्ट्र पेद प्रजल पिल बी వాళ్ళకి మంచి చదువుని అందించాలి వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాల్లో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకి మంచి స్టాండర్డ్ ఉండాలని చెప్పి స్కూల్ విద్య నుంచి ఇంగ్లీష్ మీడియానికి మార్పులు చేర్పులు చేసి స్కూల్స్ ని ఆధునీకరణ చేసి అనేక రకాలుగా అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు అనేక మందికి అనేక రూపాల్లో డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు నిన్న మొన్న చూసినట్లయితే విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ పెట్టి దాదాపు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలను పిలిచి ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి ఫ్యాక్టరీలను నిర్మించండి ప్రభుత్వం నుంచి మీకు ఏ రకాలైనటువంటి సదుపాయాలు కావాలన్నా యువతకి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేస్తాను మిగిలిన రాష్ట్రాలకన్నా రాయితీలు ఎక్కిస్తానని చెప్పి వాళ్ళందర్నీ పిలిచి మీటింగ్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయలకి మరి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఇదంతా కూడా రాబోయే యువతకి ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో అటువంటి వ్యక్తిని ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ 5 బీవీఆర్ నాయుడు అనేక రకాలుగా ఈ ప్రజల దృష్టిలో ఆయన ఒక అసమర్థుడిలాగా పరిపాలన చేతకాలన వ్యక్తిగా ముద్ర వేసి ఆయన దించి చంద్రబాబు నెక్కించాలని చెప్పి చూస్తున్నాడు ఈ రోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆడి పొప్పు కూడా కాదు ఎందుకంటే పొప్పు అంటే దాంట్లో కొన్ని పనికొచ్చేటువంటి ఏంటి అది కూడా కాదు ఆడు आड़ पिपि आड़ पोट्टु पिपि वाड़ जगन्मोहन रेड्डी गारु नोटिकी माड़ता पेट्टिंदि योगालं नेनु चालेंज चेस्तुन्ना लोकेश गारिकि ई राष्ट्रंलो ये सेंट्रल अयिना सरे नुव्वु योगालं अनि चेप्पि ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతనే నువ్వు గ్యాదర్ చేసుకో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం నీకు పోటీగా నీకన్నా నీకొచ్చినటువంటి యువతకన్నా 10 రెట్లు యువత గనక రాకపోతే రాజకీయాలలోకి చనిపోతాం అది యువకాలం అని పెట్టుకోవాల్సింది ఆడు కాదు నువ్వు పెట్టుకుని తిరగాలి యువకాలం యువకాలం అంటే నువ్వు వెళ్తే యువత వస్తారు ఆడు వెళ్తే ముసల ముత్తకే ఆ 200-500 ఇచ్చి పోగేసుకొచ్చేటువంటి జనాన్ని పెట్టుకున్నాడు యువకాలం ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి మనవడు మంగళగిరిలో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చౌట దద్దమ్మ ఒక పార్టీని స్థాపించి మాబోటాలను 151 మందిని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి వ్యక్తిని వీడు ఛాలెంజ్ చేస్తాడు ఇది కర్మ కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం తెలియదు దురదృష్టం తెలియదు ఎందుకంటే ఇటువంటి వేదవాళ్ళు ఆపోజిట్ ఉంటూ ఒక రకంగా అదృష్టం ఇటువంటి వేదవాళ్ళతో మాటలు పడిచుకుంటాం దురదృష్టం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలనే ఆపేస్తాం ఈ కార్యక్రమాలు
ఇవ్వమని చెప్పేటువంటి దమ్ము కానీ శక్తి కానీ ప్రతిపక్షాలకు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఛాలెంజ్ చేశాడు, నా పనితనం చూసి నేను మీకు మంచి చేశానని భావిస్తే నాకు ఓటేయండి, 175 సీట్లు నేనే పోటీ చేస్తాను. నా మీద 175 సీట్లు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఈ సోమేర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆ నెల్లూరు జిల్లాలో, సోమిరెడ్డి, వాడొచ్చి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నీతి ఎవడో కలవడం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పిలిస్తే తలొక 4 సీట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికే కవర్ చేస్తాడు, నాకు ఒక 18 సీట్లు ఇవ్వని, ఎందుకంటే ఆ 18 గెలిచి ప్రతిపక్ష నాయకుడు అవచ్చని. ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి, లోకేష్ అనేటువంటి ఒక పనికిరానటువంటి వెధవ, చంద్రబాబు నాయుడు అనేటువంటి మానసిక పరిస్థితి మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి 420 గాడు, ఇటువంటి వ్యక్తుల్ని అధికారంలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి పనిచేస్తున్నటువంటి బ్రోకర్గాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, TV5 బిఆర్ నాయుడు, ఇటువంటి వెధవులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి. రాధాకృష్ణకు కానీ, రామోజీరావుకి కానీ, బిఆర్ నాయుడుకి కానీ ఇక్కడ సెంటు స్థలం ఉందా, ఉండటానికి ఇల్లుందా, ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా, ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఏంటి మమకారం, ఈ రాష్ట్రంతో వాళ్ళకి ఏంటి సంబంధం. ఈ చంద్రబాబు లాంటి 420 గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్ర సంపదని కొల్ల కొట్టుకోవాలన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతం తప్పించి వీళ్ళందరికీ కలవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి వేరే కారణాలు కనపడవు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్య అతిథి మన సిద్ధార్థ రెడ్డి గారు కాబట్టి ఆయన ఉపన్యాసం వినటానికి మీరందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ముగించి ఆయనకి మరి ఆయన మాట్లాడాలని చెప్పి కోరే ముందు గుడివాడ నియోజకవర్గం, ఎందుకంటే కారణం ఏంటి, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 90 గెలిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడైనా సరే ఒక రాజకీయ పార్టీ పెట్టినాడు అధికారం కోసం మెజార్టీ స్థానాలు గెలవడానికి ప్రయత్నిస్తాడు. గుడివాడ ఎందుకు గెలవాలనుకుంటున్నాడు, నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూశా, రామోజీరావు దగ్గర నుంచి చూశా, రాధాకృష్ణను చూశా, లోకేష్ను చూశా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాలు ఎప్పటికప్పుడు వాడిగా వేడిగా ప్రజల ముందు పెడుతున్నాను కాబట్టి నన్ను ఓడించాలని. అయితే నన్ను ఓడించడం గెలిపించడం చంద్రబాబు ఆడి బాబు కర్జూర నాయుడు, ఆడి తాత ఆడెవడో కిస్మిస్ నాయుడు, లవంగ నాయుడు వీళ్ళ వల్ల కాదు, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వల్ల అవుతుంది. నాకు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మీద కానీ ముఖ్యంగా మీ యువత మీద కానీ నమ్మకం ఉంది. ఈసారి కూడా ఐదోసారి, రేపు వచ్చే నెల వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో ఐదోసారి కూడా గతంలో కన్నా మెజార్టీగా గెలుస్తాను. నేను ఈ గుడివాడ గడ్డ నుంచి దమ్ము అంటే చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ, మీరు బాబు కొడుకులు ఇద్దరు
ఒకడు గుడివాడ ఒకడు గన్నవరం పోటీ చేయండి. మీ ఇద్దరు మగాళ్ళైతే మీ ఇద్దరికి దమ్ముంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా మీకుందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. నా మీద వంశీ మీద గన్నవరం గుడివాడ మీ ఇద్దరు బాబు కొడుకులు పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి సవాల్ చేస్తూ 600 అయినా 106 అయినా తూర్పును ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమర ఉదయించిన ఈ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేను బతుకున్నంతకాలం రెపరెపలాడుతూనే ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడికి వారి కొడుకు పప్పుగాడికి ఛాలెంజ్ చేస్తూ మీరు దమ్ముంటే మగాళ్ళైతే మీ బాబు కొడుకులు ఇద్దరు గుడివాడ గన్నవరం పోటీ చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకున్నాను.